నేను భారతదేశ పౌరునని గర్వంగా చెప్పగలుగుతా. నా పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు కూడా నీవే దేశం అనే కాలంలో భారతీయుని అని చెప్పి రాసుకున్నానని చెప్పి ఒక దమ్మున్నవాడిగా, అది భారతదేశం అంటే ఒక గర్వం, అదొక దమ్ము అనేటువంటి మాట సందర్భంగా మరి పాస్పోర్ట్ రెన్యువల్ సమయంలో నేను భారతీయుని అంటూనే మరి పరాయి దేశం రాసినటువంటి వాడికి భయం ఉందా దమ్ము ఉందా అనేది ప్రజలు గమనించాలి. నేను భారతీయుని అంటూనే పరాయి దేశం పోయినప్పుడు పరాయి దేశం పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తున్న వాడికి దమ్ముందా, అబద్దాల కోరు మాటలు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే మాటలు ప్రజలు విశ్వసించరు. ప్రజలలోకి వెళ్ళలేని, ప్రజలలోకి ధైర్యంగా ముఖం చూపెట్టడానికి చాలని సందర్భాల్లోనూ ఇలాంటి మరి ప్రియలేపనలు వస్తాయి చెప్పనేటువంటి ఒక భావన. ఈరోజు రచ్చబండ అంశంలో కూడా నీవు మాకు చెప్పేది అవసరం లేదు, మేమే ప్రజలలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తీరును చెప్తున్నాం, నీ 8 సంవత్సరాల పరిపాలన తీరు చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలయ్యాయా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.